जूनियर एनटीआर चंद्रबाबुनु कलवबोतुन्नारु अने वार्तलैते सोशल मीडियाला चक्कर्लु कोडुतुन्नायि दीन्नि एला चूडालंटारु ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నడవటం వల్ల టీడీపీకి ఉపయోగం ఉంటుంది అన్నారు. మరి పక్కన ప్రస్తుతం జనసేన అధినేత ఎవరైతే ఆయన అంతర్గత సన్నిహితులు ఉన్నారో వారి వల్ల టీడీపీ పార్టీకి ఇంటర్నల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జనసేన అధినేతని ప్రకటిస్తేనే తమ కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కూడాను జనసేన పార్టీ చెందిన నేతలు పదే పదే చెప్పడం వల్ల కూడాను ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేతని కలిసి ఒకసారి ఒత్తుల విషయం మాట్లాడిన తర్వాత రేపు పాదయాత్ర సంబంధించి నారా లోకేష్ యాత్రతో పాటు ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా బస్ యాత్రలు చేసే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు కూడాను చర్చకొచ్చింది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్ టీడీపీకి ప్రచారం చేస్తే ఖచ్చితంగా జనసేన అధినేత ప్రభావం టీడీపీకి అవసరం లేదని చెప్పి కూడాను టీడీపీ పార్టీ చెందిన ఆ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ప్రచారం చేస్తే కొద్దో గొప్ప సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ప్రియారిటీ జనసేన అధినేతకు టీడీపీ నుంచి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే సీనియర్ పొలిటీషియన్ గా ఏదైతే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు తెలిసిన నేతగా చంద్రబాబు మాత్రం ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తమ పొత్తు ఉంటే బాగుంటుందని చెప్పుకున్నాను భావిస్తున్నారు ప్రియాంక. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిగి కూడాను ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పార్టీ అంతా కూడా నారా లోకేష్ పాదయాత్ర తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి మారిపోతుంది అంటారు. మరి పక్కన మీరు అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ బస్ యాత్రలు కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా టీడీపీకి మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర పార్టీల సహాయం కానీ చరిష్మా ఉన్న నేతలు కానీ టీడీపీకి అవసరం లేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేతే ఒక అడుగు ముందుకేసి టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారిద్దరి కలయికలో 30 సీట్ల వరకు కూడా టీడీపీ జనసేన పార్టీకి ఒత్తులో భాగంగా ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు ఏదైతే టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలు